నిర్గమ కాండము 4వ అధ్యాయం. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అందరు అని ఉత్తరమేయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగను. అందుకతడు కర్ర అనెను. అప్పుడాయన నేలను దాని పడవేయమనెను. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా ఆయను. తర్వాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మున ఉంచుకొనమనగా అతడు తన చెయ్యి మరలా తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. అందుకు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగవాణినే గాని చెవిటివాణినే గాని దృష్టి గలవాణినే గాని గ్రుడ్డివాణినే గాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వాణ్ణే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా నుండును. నీవు అతనికి దేవుడవుగా ఉండువు. ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయైన ఇత్రో యొద్దకు తిరిగి వెళ్లి, సెలవైన ఎడల నేను ఐగుప్తులో నున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచెదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. అంతట యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయేరు గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా, మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమీ. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇస్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుతున్నాను. వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుతున్నాడని అతనితో చెప్పుమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతువనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొంటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను.
అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయన ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇస్రాయేలీల పెద్దలనందరినీ పోగు చేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇస్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తలవంచుకుని నమస్కారము చేసిరి.